వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఇది అల్పపీడనంగా మారి తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లో జలకర సంతరించుకుంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాంతో ఆయా చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచుకొడుతుంది. వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని నగరవాసులకు సూచించారు అధికారులు. వాతావరణ శాఖ వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఏపీలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం అల్పపీడనంగా ఏర్పడి రేపటికి వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో ఏపీలో 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురున్నాయి. అటు రాయలసీమలోనూ పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.